అయ్యప్పను సాయిబాబా గుడి అందరికి నమస్తే. వేదిక పైన ఉన్నటువంటి కోటి సోదర కార్యకర్తలకి మరియు మీడియా మిత్రులకి యొక్క నమస్కారాలు. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ 41వ రాష్ట్ర మహాసభలు జగిత్యాలలో డిసెంబర్ 9, 10, 11 తేదీలో నిర్వహించుకోవడం జరిగింది. ఈ రాష్ట్ర మహాసభలకి రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థి కార్యకర్తలు తరలి రావడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక విద్యారంగ సమస్యలపైన పెద్దవారితో చర్చించడం జరిగింది. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యారంగ సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిపైన 4 తీర్మానాలు కూడా ప్రవేశపెట్టడం జరిగింది. మొదటిది విద్యారంగ సమస్యలు. నేడు తెలంగాణ రాష్ట్రంలో చూసుకున్నట్టయితే కేజీ నుంచి పీజీ వరకు ప్రాథమిక పాఠశాల నుంచి యూనివర్సిటీ స్థాయి వరకు పూర్తిగా ఈ రాష్ట్ర ప్రభుత్వం విద్యను నిర్వీర్యం చేస్తున్న దుస్థితిని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తున్న స్థితిని చర్చించడం జరిగింది. ప్రాథమిక పాఠశాలలో చూసుకున్నట్లయితే పాఠశాలలు ప్రారంభమై 3 మాసాలు గడిచినప్పటికీ కూడా కనీసం పాఠ్య పుస్తకాలు యూనిఫామ్లు అందించని దుస్థితి నేడు తెలంగాణ రాష్ట్రంలో ఉంది. నేడు కార్పొరేట్ పాఠశాల విద్యార్థులతో పోటీ పడే తత్వం ఉన్నప్పటికీ కూడా పేద విద్యార్థులు కనీస మౌలిక వసతులు లేక నేడు విద్యకు దూరం అవుతున్న దుస్థితి నేడు తెలంగాణ రాష్ట్రంలో ఉంది. ముఖ్యమంత్రి గారు గతంలో మన ఊరు మనబడి కార్యక్రమం చేత 7,000 కోట్లతో నేను విద్యను విద్యను అందిస్తానని చెప్పి పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తానని చెప్పి 7,000 కోట్లు కేటాయిస్తానని చెప్పిన మాటలు పేపర్లకు మాత్రమే పరిమితమైనవి కానీ ఇప్పటి వరకు కూడా ఇంప్లిమెంట్ అనేది చేయలేదు. అదేవిధంగా నేను పాఠశాలల్లో కనీసం మౌలిక వసతులు టాయిలెట్స్ లేక కూడా ఎంతోమంది విద్యార్థులు బయటికి వెళ్ళి మరణించిన ఘటనలు కూడా మేము రాష్ట్రంలో నెలకొన్నాను. అదేవిధంగా ఈరోజు కళాశాల పరిస్థితులు చూసుకున్నట్లయితే ఇంటర్ బోర్డ్ ఇష్టానుసారంగా లక్షలకు లక్షలు ఫీజులు వసూలు చేస్తూ ఈ రాష్ట్ర ప్రభుత్వం కార్పొరేట్ కళాశాలలకు తొత్తులుగా పనిచేస్తూ విచ్చలవిడిగా ఫీజులు వసూలు చేస్తున్న దుస్థితి నేడు తెలంగాణ రాష్ట్రంలో ఉంది. ఈరోజు ఇష్టానుసారంగా ఫీజులు వసూలు చేయడంతో ఎంతోమంది పేద విద్యార్థులు విద్యకు దూరం అవుతున్నారు. అదేవిధంగా కోటి ఆశలతో ఈ ప్రభుత్వం ఇచ్చే రియంబర్స్మెంట్ చేత చదువుకుందామని వచ్చిన విద్యార్థులకు ఈ 2,000 కారణంగా నేడు ఎంతోమంది విద్యార్థులు యాజమాన్యం చేసే ఒత్తిడికి గురయ్యి మనస్తాపాలకు గురై ఆత్మహత్యలు చేసుకున్న దుస్థితి నేడు తెలంగాణ రాష్ట్రంలో ఉంది. అదేవిధంగా ఈరోజు హాస్టల్స్ స్థితి చూసుకున్నట్టయితే ఈ ప్రభుత్వంలో సాంఘిక సంక్షేమ హాస్టళ్లలో 5 లక్షలకు పైగా విద్యార్థులు చదువుకోవడం జరుగుతుంది. కానీ ఇప్పటి వరకు కూడా సంక్షేమ హాస్టళ్లు పక్కా భవనాలు లేకపోవడం, పాడుబడ్డ బంగ్లాల్లో ఈరోజు వాళ్ళకి వసతి కల్పించడం, అక్కడ సరైనటువంటి వసతి లేకపోవడం, కనీసం మహిళలకి టాయిలెట్స్ లేకపోవడం, నాణ్యమైన ఫుడ్ అందకపోవడం చేత ఈరోజు ఫుడ్ పాయిజన్కి గురవుతున్న ఘటనలు ఎన్నో చూస్తున్నాం. ఇప్పటి వరకు రాష్ట్రంలో 20 మంది విద్యార్థులు కూడా ఫుడ్ పాయిజన్ వల్ల మరణించిన దుస్థితి నేడు తెలంగాణ రాష్ట్రంలో ఉంది. అయినప్పటికీ కూడా ఈ ప్రభుత్వం పట్టించుకోకుండా నిర్లక్ష్యం వహిస్తూ ఇప్పటికీ కూడా ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం ఏబీవీపీ తీవ్రంగా ఖండిస్తుంది. అదేవిధంగా ఈరోజు ఇంజనీరింగ్ కళాశాలలో చూసుకున్నట్లయితే లక్షలకు లక్షలు ఫీజులు వసూలు చేస్తూ పేద విద్యార్థులను విద్యకు దూరం చేసే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తుంది. చేయకపోవడం, ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఇంజనీరింగ్ కళాశాలలు ఇష్టానుసారంగా ఫీజులు వసూలు చేయడం ఎంతోమంది పేద విద్యార్థులకు విద్యను దూరం చేస్తుంది. అదేవిధంగా నిరుద్యోగం, ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటుకు ముఖ్య పాత్ర వహించిన విద్యార్థులు మా రాష్ట్రం వస్తే మా ఉద్యోగాలు మాకు వస్తాయని చెప్పేసి మా భవిష్యత్తులు బాగుపడతాయని చెప్పి 1,200 మంది విద్యార్థులు ప్రాణత్యాగం చేస్తే ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. కానీ ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కోసం కొట్లాడిన విద్యార్థులు నాటి నుంచి నేటి వరకు కూడా ఈరోజు హైదరాబాద్ లాంటి సెంటర్లలో వేలకు వేలు ఈరోజు ఫీజులు కడుతూ కోచింగ్లు తీసుకుంటున్నప్పటికీ కూడా నేటి వరకు ఉద్యోగం పొందలేని దుస్థితి నేను తెలంగాణ రాష్ట్రంలో ఉంది. ఏ విద్యార్థి బలిదానాల కారణంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిందో నేడు కూడా ఉద్యోగాలు రాక అదే విద్యార్థులు మళ్ళీ స్వరాష్ట్రంలో ఈరోజు ఆత్మహత్యలు చేసుకుంటున్న దుస్థితి నేడు తెలంగాణ రాష్ట్రంలో ఉంది.
బీఆర్సీ ప్రభుత్వం రిలీజ్ చేసిన పిఆర్సీ నివేదిక ప్రకారం 191,126 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని ప్రభుత్వం వెల్లడించినప్పటికీ కూడా కేవలం 5000 10000 అని చెప్పి నోటిఫికేషన్లు విడుదల చేసు ఇప్పటివరకు 2 లక్షలకు పైగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ విద్యార్థులపైన నిర్లక్ష్యం వహిస్తుంది ఎంతో మంది నిరుద్యోగుల ఆత్మహత్యలకు కారణమవుతుంది ఈ రాష్ట్ర ప్రభుత్వం పరిస్థితులు చూసుకున్నట్లయితే రక్షణ విషయానికి వస్తే ఈ రోజు రాష్ట్రంలో ఆడపిల్లలకు ఎటువంటి రక్షణ లేదు పట్టపగలే అత్యాచారాల పత్యాలకు పాల్పడుతున్న దుస్థితి తెలంగాణ రాష్ట్రంది స్వయంగా ఈ రాష్ట్ర హోం శాఖ మంత్రి మనవడే పట్టపగలే ఈ రాష్ట్రం రాజధాని నడిగొడ్డున సామూహ్య అత్యాచారానికి పాల్పడితే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గాని ఏ మంత్రులు గాని స్పందించకపోవడం నిజంగా తెలంగాణ ప్రజానికానికి సిగ్గుచేటు ఈ రోజు అధికార పార్టీ అండదండలతో ఎంతో మంది అధికారంలో ఉన్న నాయకులు ఈ రోజు ఇచ్చలవిగా పరితగించి సామూహికంగా అత్యలకు అత్యాచారాలకు పాల్పడుతుంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఎటువంటి చర్యలు తీసుకోకుండా నిమ్మకు నీరెత్తినట్టు ప్రవర్తిస్తుంది ఈ రోజు హైదరాబాద్ ఉగ్రవాద సంస్థలకు అడ్డాగా మారింది ఎన్నో ఉగ్రవాద కార్యకలాపాలు చేపడుతూ యువతని ఉగ్రవాదంలో ముంచేస్తూ ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రవర్తిస్తున్నప్పటికీ కూడా ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం నిజంగా ఇది దురదృష్టకరం ఈ రోజు పీపుల్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా లాంటి ఉగ్రవాద సంస్థలు హైదరాబాద్ నడిగొడ్డున తిష్ట వేసుకొని కూర్చున్నప్పటికీ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోవడం తెలంగాణ యువతని తప్పుతోవ పట్టించడంలో ముందుందని చెప్పొచ్చు ఈ రాష్ట్ర ప్రభుత్వం అదే విధంగా ఈ రోజు యువత పీజీలు పిహెచ్డి నేడు తెలంగాణ రాష్ట్రంలో ఉంది మత్తుకు బానిసలై ఈ రోజు మత్తు ఎక్కడ చూసినా పాఠశాలలు కళాశాలలు అయితే ఉండో గాని ఎక్కడికి వెళ్లి చూసినా కూడా మందు షాపులు మాత్రం ఈ రాష్ట్రంలో సంపూర్ణంగా నిండి ఉన్నాయి ప్రతి ఒక్కరు ప్రజలు కూడా అది గమనిస్తున్నారు ఈ రోజు యువత పీజీలు పిహెచ్డీలు చేసి మత్తుకు బానిసై ఈ రోజు గంజాయి ఈ రోజు సిటీ నుంచి మొదలుకుంటే ఈ రోజు గ్రామ స్థాయి వరకు కూడా గంజాయి అనేది విస్తరించింది అది కేవలం ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం వల్లనే ఇక్కడ ఉన్నటువంటి రక్షణ శాఖ ఏం చేస్తుందనేసి ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాం కావున ఈ రాష్ట్ర మహాసభల సందర్భంగా అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క స్థితిగతులపైన చర్చించి పెద్దవారితో చర్చలు జరిపి కొన్ని డిమాండ్స్ అనేవి ప్రవేశపెట్టడం జరిగింది అవి ఏవైతే ఉన్నాయో పాఠశాలల్లో మౌలిక వసతులు మరియు హాస్టల్లో పక్కా భవనాలు నిర్మించాలి హాస్టల్ మెస్ ఫీజులు ముఖ్యంగా 2010 నుంచి ఇప్పటి వరకు కూడా మెస్ ఫీజులు పెంచకపోవడం కేవలం నెలకి 1500 రూపాయలు మాత్రమే ఈ రోజు మెస్ ఛార్జీలు ఇస్తున్నారు దాని కారణంగా నాణ్యమైన ఫుడ్ అందించలేక నీళ్ల చారు పురుగులు పడిన అన్నంతో ఈ రోజు పిల్లలు ఎంతో మంది బలవుతున్నారు కావున వెంటనే హాస్టల్స్ మెస్ ఛార్జీలు పెంచాలి పక్కా భవనాలు నిర్మించాలి అదే విధంగా రియంబర్స్మెంట్ ను రిలీజ్ చేయాలి ఉద్యోగాలు పూర్తి స్థాయిలో భర్తీ చేయాలి అదే విధంగా ఫీజు నియంత్రణ చట్టం అమలు చేసి ఫీజులను అధిగమించేలా వ్యవహరించాలని చెప్పి కొన్ని డిమాండ్స్ తీసుకురావడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి 8 సంవత్సరాలు అవుతున్నప్పటికీ కూడా నేటి వరకు తప్పుల మీద తప్పులు చేస్తూ పూర్తిగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని పరిపాలనని గాడికొదిలేసింది ఈ రాష్ట్ర ప్రభుత్వం కావున ఇకనైనా మేల్కొని అన్ని సమస్యలను తీర్చాలని చెప్పేసి కొన్ని డిమాండ్స్ ప్రవేశపెట్టడం జరిగింది అదే విధంగా వెంటనే ఈ రాష్ట్ర సభ మహాసభలు ముగించుకున్న తర్వాత అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ తరపున మినిస్టర్ని సీఎంని కూడా కలవబోతున్నాం ఈ సమస్యలపైన సమస్యలు తీర్చాలని చెప్పేసి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా రానున్న రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా లక్ష మందికి పైగా విద్యార్థులతో ఒక పెద్ద ఎత్తున ఉద్యమం చేపట్టబోతున్నాము అది దేనికోసం అంటే నేడు సమాజంలో ఉన్న విద్యారంగ సమస్యలు కావచ్చు అన్ని సమస్యలపైన ఈ రాష్ట్ర ప్రభుత్వం పైన హెచ్చరిస్తూ ఈ సమస్యలు తీర్చాలని చెప్పేసి రానున్న రోజుల్లో విద్యార్థి పరిషత్ లక్ష మందితో పెద్ద ఎత్తున ఉద్యమం చేపట్టబోతుంది అదేవిధంగా ఈ 3 రోజులు నిర్వహించిన రాష్ట్ర మహాసభలకు విజయవంతం చేస్తూ సహకరించిన ఈ రాష్ట్ర శాఖకు మరియు మీడియా మిత్రులకు ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను ధన్యవాదాలు